అరుణాచల్ ప్రదేశ్ మాదే, అది దక్షిణ టిబెట్కు చెందిన ప్రాంతం. భారత పాలకులు అక్కడ అడుగు పెట్టడానికి కూడా వీలేదు. ఇటీవల కాలంలో బీజింగ్ హద్దు మీరి చేస్తున్న ప్రకటనలు ఇవి. తాజాగా అంతకు మించిన కుట్రలకు తెరలేపింది. సరిహద్దులు దాటి అరుణాచల్ ప్రదేశ్లోని 60 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొచ్చింది. అక్కడితో ఆగకుండా ఆ ప్రాంతం తనదిగా పేర్కొంటూ పిచ్చి రాతలతో రెచ్చిపోయింది. ఈ చర్యలకు భారత్ కూడా ధీటుగానే బదిలిచ్చింది. అయితే డ్రాగన్ కంట్రీ అరుణాచల్ ప్రదేశ్లో పదే పదే రెచ్చిపోవడానికి కారణమేంటి? ఈ ప్రాంతంపై బీజింగ్ కుట్రలకు భారత్ ఎలా చెక్ పెట్టబోతుంది? లెట్స్ వాచ్. అరుణాచల్ ప్రదేశ్లో మళ్లీ రెచ్చిపోయిన డ్రాగన్ కంట్రీ. అంజా జిల్లా కపాపు ప్రాంతంలో చైనా బలగాలు ఆనవాళ్లు. అరుణాచల్లో డ్రాగన్ కు చెక్ పెట్టే భారత్ వ్యూహం ఏంటి? వరల్డ్ మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భాగంగానే ఉంది. చైనా మాత్రం టిబెట్తో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా తనదేనని వాదిస్తోంది. ఈ ప్రాంతం దక్షిణ టిబెట్ అని పదే పదే చెబుతోంది. మొదట్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ నార్త్ భాగం తమదేనని చైనా చెప్పేది. ఇక్కడ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ మందిరం ఉంది. చైనా భారత్ మధ్య మెక్మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దు రేఖగా భావిస్తారు. కానీ చైనా దాన్ని అంగీకరించడం లేదు. టిబెట్లో అత్యధిక భాగం భారత అధీనంలో ఉందని ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తోంది. 1950వ దశకం చివరిలో టిబెట్ను తనలో కలిపేసుకుంది బీజింగ్. ఆ తర్వాత ఆక్సాయిచ్యం నుంచి సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతం లడక్కు సంబంధించింది. చైనా ఇక్కడే నేషనల్ హైవే 219 నిర్మించింది. ఈ హైవే జింజియాంగ్ను కలుపుతుంది. ఇలా అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా చైనా భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దానిపై డ్రాగన్ ఏడుపు అంత ఇంత కాదు. సింపుల్ గా చెప్పాలంటే మోడీ పర్యటన కేరఫ్ గా రెండు దేశాల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత కాస్త సైలెంట్ అయిన డ్రాగన్ తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ ఫోటోలు అరుణాచల్ ప్రదేశ్లో చైనా చొరబాటుకు సాక్ష్యాలు. అరుణాచల్ ప్రదేశ్లోని అంజా జిల్లా కపాపు అనే ప్రాంతంలోకి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబడినట్టు ఆనవాళ్లు ఉన్నాయని నేషనల్ మీడియా పేర్కొంది. ఈ ప్రాంతం ఇండో చైనా సరిహద్దుకు దాదాపు 60 కిలోమీటర్ల లోపల ఉన్నది. ఇక్కడ చలిమంటలు వేసుకున్న ఆనవాళ్లు కూడా ఉన్నాయి. బండరాళ్లపై చైనా 2024 అని రాసి ఉంది. చైనాకు సంబంధించిన పలు ముద్రల్ని కూడా పెయింటింగ్ వేశారు. చైనా ఆహార పదార్థాలు సైతం లభించాయి. దాదాపు వారం రోజుల క్రితం చైనా బలగాలు ఇక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు అని, ఇందుకు గుర్తుగానే చైనా సైనికులు కావాలనే పెయింటింగ్లు వేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోకి చైనా చొరబడిందనే వార్తలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. సరిహద్దు సరిగ్గా లేని ప్రాంతాల్లో పహరా కాస్తున్నప్పుడు ఒక దేశ భూభాగంలోకి మరో దేశ బలగాలు వెళ్తుంటాయని, అంత మాత్రాన ఇండియా భూభాగాన్ని ఆక్రమించినట్టు కాదన్నారు. సరిహద్దు స్పష్టంగా లేని ప్రాంతాల్లో కేవలం కొన్ని పెయింటింగ్లు ఉన్నంత మాత్రాన ఆ ప్రాంతాన్ని ఆక్రమించినట్టు కాదని, చైనా మన భూభాగాన్ని తీసుకోలేదని, ఎలాంటి శాశ్వత నిర్మాణాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. Our Indian forces and the Chinese forces keep crossing to each other's controlled area, and because of the tough terrain and undemarcated areas, sometimes the patrolling party go to area which is undefined and they try to put marks, some kind of things are put on the ground and all. But let me be very clear that ever since our government has come, the Chinese could not and will not be allowed to establish any permanent structure inside our line of control. కిరణ్ రిజిజు చెప్పిన దానిలో చాలా వరకు నిజమే. చైనాకు భారత్కు 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. జమ్మూ కశ్మీర్తో మొదలుపెట్టి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం మీదుగా అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ సరిహద్దు కొనసాగుతుంది. ఈ సరిహద్దును 3 భాగాలుగా విభజించవచ్చు. వీటిలో మొదటిది పశ్చిమ సెక్టార్, దీనిలో జమ్మూ కశ్మీర్ ఉంటుంది. ఆ తర్వాత మధ్య సెక్టార్, దీనిలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉంటాయి. మూడోది తూర్పు సెక్టార్, దీనిలో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఉంటాయి. అయితే రెండు దేశాల మధ్య స్పష్టమైన సరిహద్దులు లేవు. ఈ అస్పష్టతే చాలా ప్రాంతాల్లో వివాదాలకు కారణమవుతోంది. ఆక్సాయిచ్యను తమ పశ్చిమ సెక్టార్లోని ప్రాంతంగా భారత్ చెబుతోంది. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది. 1962 యుద్ధ సమయంలో ఈ ప్రాంతాన్ని చైనా తమ నియంత్రణలోకి తీసుకుంది. ఇక తూర్పు సెక్టార్ విషయానికొస్తే అరుణాచల ప్రదేశం మొత్తాన్ని తమ భూభాగంగా చైనా చెబుతోంది. ఇది దక్షిణ టిబెట్ లో భాగమని వివరిస్తోంది. మరోవైపు టిబెట్, అరుణాచల ప్రదేశ్ ల మధ్య నుండే మెక్మోహన్ రేఖను చైనా గుర్తించదు. 1914లో బ్రిటిష్ ఇండియా టిబెట్ మధ్య ఈ రేఖపై ఒప్పందం కుదిరింది. అయితే అప్పట్లో తమను ఒప్పందంలో చేర్చుకోలేదని, అందుకే దాన్ని తాము గుర్తించబోమని చైనా చెబుతోంది. సింపుల్ గా చెప్పాలంటే భారత్, చైనా మధ్య అస్పష్టంగా ఉండే సరిహద్దు ప్రాంతాల్లోనే చైనా ఈ రేంజ్ లో రెచ్చిపోతోంది. కానీ అరుణాచల ప్రదేశ్లోనే ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి రీజన్ ఏంటి?
అరుణాచల్ ప్రదేశ్ పై చైనా పదే పదే హద్దు మీరడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా తవాంగ్ సెక్టాను మింగేయాలని దశాబ్దాలుగా కుట్రలు చేస్తోంది బీజింగ్. 1972 వరకు అరుణాచల్ ప్రదేశ్ ను నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీగా పిలిచేవారు. ఇది ఈశాన్య భారత్ లో అతి పెద్ద రాష్ట్రం. టిబెట్, భూటాన్, మయన్మార్లతో సరిహద్దులను కలిగి ఉంది. ఒక విధంగా భారత ఈశాన్య ప్రాంతానికి ఇది రక్షణ కవచం. అరుణాచల్లోని వాయవ్య ప్రాంతంలో తవాంగ్ ఉంది. ఈ జిల్లాకు భూటాన్, టిబెట్లతో సరిహద్దులున్నాయి. తవాంగ్ పై పట్టు బిగిస్తే తనకు వ్యూహాత్మక ప్రయోజనాలుంటాయని చైనా భావిస్తోంది. భారత ఈశాన్య ప్రాంతంలోకి చొరబడ్డానికి ఇది తనకు వీలు కల్పిస్తుందని అంచనా వేస్తోంది. టిబెట్, బ్రహ్మపుత్ర లోయ మధ్య ఉన్న కారిడార్ లో తవాంగ్ భౌగోళికంగా చాలా కీలక ప్రదేశంలో ఉంది. అందుకే తవాంగ్ సెక్టార్ను తమలో కలిపేసుకోవాలనేది చైనా కుట్ర. తిరుగుబాటు భయం కూడా అరుణాచల్ ప్రదేశ్ పై చైనా కుట్రలకు ప్రధాన కారణం. టిబెటన్ బౌద్ధానికి తవాంగ్ ముఖ్య కేంద్రం. ఎగువ అరుణాచల్ ప్రాంతంలో అనేక గిరిజన జాతులకు టిబెట్ తో సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. మోంపా తెగవారు ఆ మతాన్ని అనుసరిస్తారు. వీరు టిబెట్ లోనూ కనిపిస్తారు. ఇలాంటి జాతులు అరుణాచల్ ప్రాంతంలోనూ ఉండడం వల్ల భవిష్యత్తులో తనకు వ్యతిరేకంగా టిబెట్ లో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం రాజుకునే ముప్పు ఉందని చైనా ఆందోళన చెందుతోంది. అలా జరగకుండా ఉండాలంటే అరుణాచల్ ప్రదేశ్ ని తన గుప్పెట్లో పెట్టుకోవడం ఒక్కటే ఆప్షన్. మరోవైపు రక్షణ పరంగానూ అరుణాచల్ ప్రదేశ్ చైనాకు అవసరం. ఎందుకంటే మిసైళ్లతో చైనాను లక్ష్యంగా చేసుకోవడానికి ఇండియాకు అత్యంత అనువైన ప్రాంతం ఇది. డ్రాగన్ వైమానిక దాడుల్ని తిప్పికొట్టడానికి బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ మోహరింపులకు అరుణాచల్ ప్రదేశ్ అనుకూలంగా ఉంటుంది. ఇండియాకు ఇలాంటి ప్రయోజనాలు దక్కకుండా చూడాలనేది బీజింగ్ ఆలోచనగా నిపుణులు చెబుతారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ ను కబళిస్తే భూటాన్కు ఇరువైపులా తన దేశ సరిహద్దులు ఉంటాయని చైనా భావిస్తోంది. ఇప్పటికే భూటాన్ పశ్చిమ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రదేశాలను అనుసంధానించడానికి రోడ్లు నిర్మిస్తోంది. ఆ రోడ్లను డోక్లాం నుంచి గమోచిన్ వరకు విస్తరించాలని భావిస్తోంది. ఆ ప్రాంతం భారత సైనిక రక్షణలో ఉంది. దీనివల్ల అంతిమంగా కీలకమైన సిలిగురి కారిడార్ కు చైనా చేరువవుతుంది. అది భారత్, భూటాన్ కు భద్రత పరంగా ముప్పు కలిగిస్తుంది. ఇదే సమయంలో భారత ఈశాన్య ప్రాంతానికి ప్రవహించే జలాలపై చైనాకు పట్టు ఉంది. ఆ ప్రాంతంలోకి పారే నదులపై అనేక డ్యాంలను నిర్మించింది. తద్వారా మన దేశానికి వ్యతిరేకంగా భౌగోళిక వ్యూహాత్మక ఆయుధంగా నీటిని చైనా ఉపయోగించే వీలుంది. ఆ ప్రాంతంలో ఇష్టారీతిన వరదలు లేదా కరవను సృష్టించే ప్రయత్నం చేయొచ్చు. ఒక్క ముక్కలో అరుణాచల్ కనుక చైనా వశమైతే భారత్ పూర్తిగా దాని అధీనంలోకి వెళ్లడంతో సమానం. అందుకే ఈ విషయంలో ఎప్పటికప్పుడు డ్రాగన్ తోక తెంచే ప్రయత్నం చేస్తోంది ఇండియా. కానీ చైనా దూకుడు చూస్తుంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఏదో పెద్ద కుట్రకి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. కాబట్టి రెండు దేశాల మధ్య అస్పష్టంగా ఉండే సరిహద్దుల దగ్గర కూడా భద్రత పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.